పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా కేసుల స్థితిగతులపై అధికారులు సీఎం జగన్ కు నివేదిక అందించారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై జగన్ ఆరా తీశారు. ఇప్పటికే కర్ఫ్యూ నిబంధనలు జిల్లాల వారీగా అమలు చేస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. ఆంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు తదనుగుణంగా చర్యలు చేపట్టారు. కోటి మొక్కల పెంపకమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్లో అనుకున్న స్థాయిలో ప్రగతి సాధించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే తెలంగాణ కర్ణాటకలో అమలు జరుగుతున్న మొక్కల పెంపక విధానాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో వజ్రాల కోసం వేట సాగుతోంది. గతంలో నిజాం నవాబులు పాలించిన గ్రామం కావడంతో వరుసగా కురిసిన వర్షాల నేపథ్యంలో వజ్రాలు దొరుకుతాయని గ్రామస్తులు ఆశిస్తున్నారు. గతంలో కోహినూరు వజ్రం కూడా ఇదే ప్రాంతంలోని చెరువులో దొరికిందనే ప్రచారం ఉండడంతో వెతుకులాట ప్రారంభించారు. వినియోగదారుల శ్రేయస్సే లక్ష్యంగా అత్యుత్తమ సేవలందిస్తూ 113 వసంతాలు పూర్తి చేసుకున్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా విజయవాడ రీజనల్ హెడ్ సిహెచ్ రాజశేఖర్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలతో ఉత్తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆస్తి పన్ను అద్దె విలువ ఆధారంగా మాత్రమే పెంచాలని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. విలువ ఆధారిత ఆస్తి పన్ను వల్ల ప్రజలపై పెనుభారం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పన్నుల పెంపుదలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి అందరూ మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. అర్బన్ హౌసింగ్ అవినీతిపై ప్రభుత్వం విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. 26 నెలల్లో ఒక్క కొత్త ఇల్లు కట్టని వైసీపీ ప్రభుత్వం 2022కు 30 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. నదీ జలాల వ్యవహారంలో ఏపీలో ఉన్న తెలంగాణ ఏజెంట్లు కేసీఆర్ కు తొత్తులుగా మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న సహకార రంగాన్ని ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని రైతు సంఘాల ప్రతినిధులు వ్యతిరేకించారు. కోట్ల రూపాయల నిధులు సహకార బ్యాంకులో ఉన్నాయని వాటిని కేంద్రం హస్తగతం చేసుకుంటే ఆ డబ్బంతా ఏం చేస్తున్నారోనన్న భయం రైతులను ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. సహకార రంగ నిపుణులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు సహకార వ్యవస్థను రక్షించుకునేందుకు ఉద్యమించాలని తీర్మానించారు. తూర్పు నియోజకవర్గ ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. స్థానిక 22వ డివిజన్ మలేరియా హాస్పిటల్ వద్ద పరిష్కార వేదిక కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డితో కలిసి పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారతీయ జనతా పార్టీ పేరును భారతీయ గూఢాచారి పార్టీగా మార్చుకోవాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటుగా ప్రశాంత్ కిషోర్, పలువురు జర్నలిస్టుల ఫోన్లను బీజేపీ నేతలు హ్యాకింగ్ చేయడంపై ఆయన మండిపడ్డారు. బీజేపీ నేతల తీరు మార్చుకోవాలని సూచించారు. వైసీపీ శాసనసభ్యుడు కాకాణి చెప్పినట్లు ప్రభుత్వం నిజంగా 586,000 ఉద్యోగాలిస్తే యువత, నిరుద్యోగులు సీఎం ఇంటి ముట్టడికి ఎందుకు వెళతారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ప్రశ్నించారు. యువశక్తిని వంచిస్తే ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదని ఆయన హెచ్చరించారు. యువశక్తి ముందు ప్రభుత్వం తల వంచాల్సిందేనని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ నిరుద్యోగులకు న్యాయం చేస్తోంది కానీ నిజమైన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇవ్వడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, ఎన్ని దశల్లో ఇస్తారో నిరుద్యోగులు సమాధానం చెప్పాలని, లేదంటే నిరుద్యోగులు, యువతకు వైసీపీ ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ బకాయిల పేరుతో గ్రామ సర్పంచ్లకు చెప్పకుండా, సంతకాలు కూడా తీసుకోకుండా పంచాయతీల అకౌంట్ల నుంచి 344 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మరో 4,187 కోట్లు తీసుకోవడానికి ఇంధన కార్యదర్శి శ్రీకాంత్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ జీవోలను జారీ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. జీవోల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జీవోలు అమలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 13,000 గ్రామ పంచాయతీలలో ఒక్క రూపాయి కూడా మిగలదని అన్నారు. సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతారని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. మైనార్టీల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చూస్తానన్నారు. చైర్మన్ గా నియమితులైన ఆసిఫ్ సీ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. 11 ఏళ్లుగా పార్టీలో ఉంటున్న తనకు జగన్మోహన్ రెడ్డి ఎన్నో కీలక బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతోనే పనిచేస్తానంటున్న ఆసిఫ్తో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్.
జాబ్ క్యాలెండర్ పై జనసేన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు భారీగా సీఎం నివాసం పరిసరాలకు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని ముందస్తు అరెస్టులతో పాటు అక్కడకు చేరుకున్న విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలో జనసేన ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ జె నివాస్ భవానీపురం సచివాలయాన్ని సందర్శించారు. స్థానిక కరకట్ట సౌత్ లోని 122, 123 వార్డు సచివాలయాన్ని సందర్శించిన నివాస్ సిబ్బందిని కలిసి పనితీరును అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు. సచివాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కావడంతో దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని విష్ణాలయాలు భక్తజనంతో కళకళలాడాయి. విజయవాడ నగరాభివృద్దిపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రత్యేక నిధులు సైతం కేటాయించి నగరంలో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆస్తి పనుల పెంపుదలపై టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.